మీరేమో నోటాతో పోటీ పడుతుంది బీజేపీ పార్టీ అంటారు, నెక్స్ట్ అధికారంలోకి రాబోతుంది బీజేపీ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవచ్చు. ఈ రెండు పార్టీలు కాదు, ప్రత్యామ్నాయంగా బీజేపీని ఆదరించబోతా ఉన్నారు ప్రజలు అని చెప్పేసి, మీరు ఇందాక చెప్పినటువంటి దేవధర్ గారు అయితే ఇంకా బీజేపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అధినాయకులు చెప్పుకు రావడం జరుగుతుంది కదా. ఇప్పుడు నరసింహం వెంకటరెడ్డి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావు అనగా అయిపోరుగా. ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సింది ఎవరు? ప్రజలు ఓట్లేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే, ఆ పార్టీకి సింగిల్గా మెజారిటీ వస్తే మీరు అన్నట్టుగా ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు. రెండు పార్టీలు కలిపి పొత్తులో వెళ్ళినప్పుడు, ఆ రెండు పార్టీలు కలిసి నిజంగా అధికారంలోకి వస్తే అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఏమన్నా అమిత్ షా చెప్పాడా? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏమని చెప్పారా? ఈయన ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియనటువంటి తాత్కాలిక అధ్యక్షులు ఏదో తిరుపతిలో ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ మేము ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే నా జనసేనల కంటే మైండ్ ఉండదు కాబట్టి వాళ్ళు నమ్ముతారేమో. ప్రజలైతే నమ్మరు కదా. మీరు చెప్పండి, సోమవీరాజు వాళ్ళు ఉంటాడో రేపు పోతాడో తెలియదు. పార్టీ అధ్యక్షుడు కదా, వేరే విధంగా అంటలో పార్టీ అధ్యక్ష పదవి వాళ్ళు ఉండదు, రేపు తీర్చేస్తారో తెలియదు. అటువంటి ఆయన ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెబుతూ మీరు ఎట్లా నమ్ముతున్నారు? పవన్ కళ్యాణ్ అంటే నమ్ముతాడు. ఒక జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సరైన ఈ అన్నాలు ఎవడుంటాడో తెలియదు కదా. ఈయన ఈయన పోయి రేపు తిరుపతి ఎన్నికలు అయిపోగానే ఇంకో అధ్యక్షుడు వస్తాడేమో, ఎవరో తెలుసు. ఇక్కడ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిన అధ్యక్షుడా? ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని నిజంగా వాళ్ళు బాగా సీట్లు వచ్చిందనుకో, ముఖ్యమంత్రి కానీ డిసైడ్ చేయాల్సింది ఎవరు? అధిష్టానం కదా, ఈయన కాదు కదా. ఆ మాత్రం కూడా జనసేనలకు నాలెడ్జ్ లేదు. మొన్న నుంచి పొంగిపోతా ఉన్నారు అసలు, మా వీళ్ళే మమ్మల్ని ప్రకటించేశారని. ఆ జనసేనలకే నమ్మకం లేదు ఇప్పుడు దాకా. ఈ పార్టీ ఉండిద్దో విలీనం చేస్తే తెలియక వీళ్ళేదో తిరుపతి ఎన్నికల కోసం పొలవమని ఏదో నాలుగు స్టేట్మెంట్లు ఇవ్వగానే నమ్మేస్తాయట. ఒకటి అనుకోని తప్పలేదు కదా, వాళ్ళకు కూడా కొద్దిగా మానసిక ఆనందం ఉండేది. నువ్వు పద్దాకలు ఆ క్వశ్చన్స్ అడిగేసి నా చేత మళ్ళీ ఎదురుగా తిట్టిచ్చేసి వాళ్ళకున్న ఆనందాన్ని కూడా దూరం చేయడం కరెక్టా నరసింహ చెప్పు? ఇప్పుడు వాళ్ళు ఏదో అనుకున్నారు ముఖ్యమంత్రి అని, అమ్మో అనుకోని కొద్దిసేపు వాళ్ళని ఆనందంగా ఉన్నాయి. కాదు కాదు, వాళ్ళన్నా ఆనందంగా ఉన్నాయి కొద్దిసేపు.